అందరికీ నమస్కారం. నేను విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి. మనం 72 మేళకర్తల యొక్క ప్రాముఖ్యతని మనం చాలా సందర్భాల్లో థిరిటికల్గా మాట్లాడుకున్నాం. పరీక్ష విద్యార్థులు కావచ్చు, లేదా ఇతర విద్యార్థులు ఎవరైనా సరే, థిరిటికల్గా మనం అనేక విషయాలు 72 మేళకర్తల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 72 మేళకర్తలు అన్నీ కూడాను ఒక్క నిమిషం రాగం పాడటానికి మనకు అర్హత ఉందా లేదా అనేటువంటి ఎవరికి వారు ప్రశ్నించుకుంటే, అర్హత తప్పనిసరిగా ఉంటుంది. పాడకూడదు, పాడలేరు అనేటువంటి నియమ నిబంధన ఏం లేవు కదా. కాబట్టి మన సంగీతాభివృద్ధి ఖచ్చితంగా జరగాలి అని ప్రతి ఒక్కరూ మనం ఆశిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా 72 మేళకర్తలను ఈచ్ వన్ రాగ, మనం కనీసం ఒక నిమిషమైనా సరే రాగం పాడుకుంటాము, పాడుకోగలము అనేటువంటి ఆత్మవిశ్వాసం ఎవరికి వారికి కలిగే విధంగా మీరందరూ సాధన చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు, నేను ఏది మాట్లాడినా విద్యార్థిని విద్యార్థుల గురించి మాత్రమే మాట్లాడతాను, విద్వాంసుల గురించి మాట్లాడను. వారందరికీ తెలిసిన విషయాలు, మనం అనేక విషయాలు పెద్దల దగ్గర నుంచి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి విద్వాంసుల గురించి మనం మాట్లాడుకోవచ్చు, కేవలం విద్యార్థిని విద్యార్థులు. కాబట్టి 72 మేళకర్తల్లో మనం ఒక నిమిషమైనా మనం రాగం పాడుకోవటం ఎలాగనేది నేను ఈ ఎపిసోడ్లో మీ అందరికీ, అంటే ఒక్కొక్క చక్రం తీసుకుని ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి 6 రాగాలు ఒక్కొక్క నిమిషం చొప్పున రాగం 6 నిమిషాలు అన్ని రాగాలు వచ్చేస్తుంటాను. ఉదాహరణకి మొదటి చక్రం నేను వరుసగా మార్చేస్తూ ఉంటాను, మీరు గ్రహించండి. ఇది విద్యార్థిని విద్యార్థులకి పజిల్ కాదు, ప్రశ్నార్థకం కాదు, నేను ప్రశ్నించట్లేదు. అంటే ఏ విధంగా స్వరస్థానాలను మనం మార్చుకున్నాం, అంటే స్వరస్థానాల పట్ల మనకి ఎంత అవగాహన వచ్చింది, అవగాహన వస్తే ఆటోమేటిక్గా మనం రాగం ఎలా పాడగలము, ఇవన్నీ విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసిందే కనుక ఇప్పుడు నేను ఒక స్వరం మారుస్తాను. అంటే ఏమిటి, శుద్ధ నిషాదం నుంచి కైసిక నిషాదంలోకి వెళ్తాను. ఆ శుద్ధ నిషాదం పాడుకుంటూ కైసిక నిషాదంలోకి వచ్చిన తర్వాత రాగం ఎలా మారుతుందో మీరే చూడండి. ఇక్కడ మనం శుద్ధ నిషాదం నుంచి కైసిక నిషాదంకి వచ్చేస్తాం. అంటే ఏమిటనమాట, రెండో రాగానికి వచ్చేసాం. దీంట్లో కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరమే లేదు. నేను ముందే మీకు మనం చేసినట్లుగా 6 రాగాల్ని మనం ఒక 1 మినిట్ చొప్పున ఏ విధంగా మనం మలుచుకోవాలి, ఇది ఒక ప్రక్రియ. మనకి రాగం పట్ల అవగాహన పెరగడానికి చాలా అవసరమైనటువంటి ప్రక్రియ. పదని అంటే కైసిక నిషాదం, పదని అంటే శుద్ధ నిషాదం. ఇప్పుడు మన కనకాంగలో ఏం పాడాం, తదారా అని పడుకుంది, అది కనకాంగ. తదా తదా అంటే కనకాంగి రత్నాంగి రెండు మనం ఇప్పుడు పాడుకున్నాం. ఈ రకంగా సాధన చేయాలి. పదని అనగానికి పదని అనగానికి తేడా ఉంటుంది. సో ఆ తేడాను మనం గమనించుకోవాలి. సాధన పూర్వకంగా మనం ఆ తేడాను దృష్టిలో పెట్టుకుని మనం ఏ విధంగా సాధన చేస్తే రాగం మనకు వస్తుంది, ఇది చాలా అవసరమైనటువంటిది.
ఈ సబ్జెక్ట్ అంతా మాకు ఎందుకండి అనే ప్రశ్న వచ్చినప్పుడు, రాగాల గురించి మీకు అవగాహన లేకపోతే మీకు సంగీత అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, కాబట్టి ఇది చాలా అవసరమైనటువంటి, అంటే ఒక్క స్వరం మార్చడం ద్వారా స్వరూపం మారిపోతుంది. అనేదానికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక నిషాదం మార్చేస్తున్నాను, కాకల నిషాదానికి వెళ్తున్నాను, అదేమవుతుంది గానమూర్తి అవుతుంది. తదా మొదటి మేలకర్తలో ఏమనుకున్నాం, తదాని పదాని తదాన, ఇది రత్నాంగి. తదా పదాని తెలిసింది కదా ఆ మార్పు, ఇంకా మీకు బాగా అర్థం అవటం కోసమని పదాని స అనేదానికి పదాని స అనేదానికి పదాని స, అంటే దైవతాలు సేమ్ అలాగే ఉన్నాయి, నిషాదాలు మారినాయి, కాబట్టి ఎక్కడ మారిందో ఏ స్వరస్థానం అయితే మారటం ద్వారా స్వరూపం రాగ స్వరూపం ఎలాగ మారిపోతుందో మనం అర్థం చేసుకోవాలి, ఆ విధంగా సాధన చేయాలి అర్థమైన తర్వాత, ఇది తప్పనిసరి. ఇప్పుడు నేను దైవత్వం మారుస్తాను, ఎందుకంటే శుద్ధ దైవతం శుద్ధ నిషాదం, శుద్ధ దైవతం కైసిక నిషాదం, శుద్ధ దైవతం కాకల నిషాదం, మూడు పాడేసుకున్నాం, అంటే మూడు రాగాలు అయిపోయాయి. నాలుగో రాగం చతుశ్రుతి దేవతం కైసిక నిషాదం, పదని సజని దబ మగారే స, దీని వనస్పతి తదరి మిగతా అంతా సేమ్ తదా. ఇప్పుడు మళ్ళీ నిషాదం మార్చాను, చతుశ్రుతి దేవతమ్మ కాకల నిషాదం, ఐదో మేలకట్ట మానవతి, ఈ రకంగా సాధన చేసుకోవాలి మానవుడు. ఆఖరిది తాన రూపే, అంటే షట్సు దేవతం కాకల నిషాదం, మిగతా అంతా స్వరూపం మామూలే, శుద్ధ ఋషభం శుద్ధ గాంధారం శుద్ధ మధ్యమం పంచమం షట్సు దేవతం కాకల నిషాదం. తదా రన్న.
na 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 sari ga ma pa da ni sa sa ni da pa ma ga re sa ee rakamga manam matrame vandite chakram ఇందు చక్రంలో ఉన్నటువంటి ఆరు రాగాలు ఈ రకంగా సాధన చేయాలి. ఇది కేవలం మీకు ఒక నామమాత్రమే, ఒక స్వరూపం మీకు తెలియజేయటం కోసమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మీరు అభివృద్ధి చెందచ్చు అనేది మీరు చక్కగా మీ గురువుల్ని అడిగి తెలుసుకొని సాధన చేసి మీకు వేగవంతంగా సంగీతాభివృద్ధి జరిగి మీరు విద్వాంసులుగా రాణించాలని విద్యార్థిని విద్యార్థులని ఆశీర్వదిస్తూ నమస్కారం అందరికీ. నీ ఇష్టమట్టు శ్రీరామ్.